కిలోన్నరా అంటే దాదాపు 4 కిలోలు. మళ్ళా రైస్ మిల్ తెలియదు. నేను రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అనుకున్నా, కేసీఆర్ శిష్యుడు వెళ్ళిండు. చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద, నేను మాట్లాడతా మీతోటి, నేను ఎంత పెద్ద డీల్ సైల్ చేసాడు కదా సార్ రైతులకి. సరే నేను మాట్లాడతా మీడియాతో మాట్లాడేటప్పుడు. సరే ఏది అంటే జల్ది జల్ది అయితలేదా? అయితలేదు, ఇప్పటికే లేట్ అయిపోయా బాగా. సరే రండి, మీడియా ఎక్కడ మాట్లాడదాం. దేనికి రేపా? నెల రోజులా? పోవచ్చా మీకు వెళ్ళి? చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులతో. అవునా? జాగేంద్రి లేడీస్ కి ఇక రామకృష్ణాలే ఆగుతా ఆగుతా మెల్లగా సెట్ చేసుకోరు అందరు, అందరు సెట్ చేసుకోరు. మీడియా వాళ్ళకి జాగేంద్ర అందరు వేరే వెనకాల చేరుకుని దొడ్డి బియ్యమంతా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. సన్న బియ్యం బోనస్ ఇస్తారు, దానికి కూడా లేవు. రైస్ మిల్లకు దళాలకు 100-150 రూపాయలు దాకా కమ్ముతున్నారు. ఇంకో చీరలు ఉన్నాయి అందరూ వెనక చీరలు వేసుకుని నిలబడు చిన్న ఆ షామియాను టెంట్ కట్టెకి తిరగకండి. సరే స్టార్ట్ చేద్దామా, స్టార్ట్ చేద్దామా. ఏం కావాలమ్మా? ఉన్నది తీసేయమంటే తీసేస్తా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులం అందరం, కార్యకర్తలం అందరం కూడా కొనుగోలు కేంద్రాలకి రైతు సమస్యల మీద కొనుగోలు ఏ రకంగా స్లోగా నడుస్తా ఉందో రాష్ట్రంలో, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని, ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో 10 రోజుల క్రితమే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో 2 వారాల క్రితమే తిరిగి ఓ 10 డేస్ బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే. కొనుగోలు స్పీడప్ చేయాలి, బోనస్లు ఇవ్వాలి,
మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు, రైతులకు ఇబ్బంది పెట్టొద్దు. అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ని తీసి బయటపడేసారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం. సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు, అంటే దాదాపు 4%. మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఏం తీస్తారో తెలియదు. కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా, టీఆర్ఎస్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది. చాలా దురదృష్టకరం. దొడ్డువడ్లన్నీ ప్రైవేటుగా అమ్మేసుకున్నారు చాలా మటుకు. సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుబిక్కుమని, మబ్బులు పట్టినా ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు. ఇయ్యనటి వరకు బోనస్ ముచ్చట్లేదు. బోనస్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా, ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతు వ్యతిరేకి ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మారిపోయింది. ఇక దాంట్లో మేము కూడా ఒక 4 నెలలు పోని 6 నెలలు పోని కొత్త ప్రభుత్వము కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నట్టేట ముంచి పోయిండు అని మేము కూడా మస్తు సమయం ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం అవుతా ఉన్నది, ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేదు. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టు ఉన్నది కథ రైతులది. ప్రభుత్వం మారి ఒకవైపేమో మేమందరం ఏమనుకుంటామండి, మీడియా మిత్రులు మీరందరూ రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం, అంతేనా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీల్ ఒకటే సంస్థతోటి 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు. 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ. వేస్ట్ ల్యాండ్స్, ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు. క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ 10,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్ లో రావాలని. అందులో మొట్టమొదటిది 65,000 కోట్లు డీల్ సైన్ చేసిండు. దీంతో 2,50,000 ఉద్యోగాలు వస్తాయి, రైతులకి బెనిఫిట్ అవుతుంది. అయితే బయోగ్యాస్ ప్లాంట్స్ లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ, ఫుడ్ వేస్ట్ ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది. దాదాపు రైతులు సంపాదించే దానికంటే 30,000 రూపాయలు అదనంగా రైతులకి మేలు జరుగుతుంది. రిలయన్స్ సంస్థ గుజరాత్ బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది బయోగ్యాస్ ఫీల్డ్ లో, రిన్యూవబుల్ ఎనర్జీలో, క్లీన్ ఎనర్జీలో. ఒకవైపు ఏమో మీ గురువుగారేమో రైతులకి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ముందు చూపుతోటి ఆయన వచ్చి 4 నెలలు కాలే, నువ్వు వచ్చి 1 సంవత్సరం అవుతున్నది, ఆయన అటుపోతుంటే నీదేమో వెనక కూతున్నది బండి. రేవంత్ నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడువా కేసీఆర్ శిష్యుడువా అని పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది. ఇప్పుడు సో ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోతున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. దీని ఎట్టి పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటాము, రైతుల పక్షాన నిలబడతాము. రానున్న కాలంలో ఈ పంట అయితే 500 రూపాయల ముచ్చటలేదు, ఇంకా కొనుగోలు కూడా బాగా లేట్ అయింది. రానున్న కాలంలో కోతలు కాకంటే ముందే భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా రోడ్డు మీద ఉండి మీడియాతో ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ ప్రజల ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు ఇవన్నీ కూడా మీడియా ముందర పెట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు,
4,000 పెన్షన్ లేదు, 500 బోనస్ లేదు, తులం బంగారము లేదు, అదేదో 2,500 స్కీము లేదు. రైతు బంధు అంటే 10,000, వీళ్ళు 15,000 ఇస్తున్నారు కదా, అది లేదు, ఇల్లు లేదు, కేవలం సొల్లు మాత్రం ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఏమున్నది, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వెనకపోవడం ఏమంటారు, తిరోగమనం అంటారా? ఆమె రేవంత్ పక్క రాష్ట్రంలో మీ బాస్ ఏ రకంగా ముందుకు దూసుకుపోతా అన్నాడు రైతుల విషయాలలో, క్లీన్ ఎనర్జీ విషయంలో, ఎన్వైరన్మెంట్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో, రైతులకు అదనపు ఆదాయం విషయంలో ఆయననే అటుపోతున్నాడు. నువ్వు తిరోగమనం పెట్టినవేమే, కేసీఆర్ దోస్తి ఎక్కువైనట్టుంది నీకు, కేటీఆర్ కవిత ఈ పోరాటాల దోస్తి ఎక్కువైనట్టున్నది. ఈ కేటీఆర్ మా మిత్రుడు బలి అడిగినా, మంచి ప్రశ్న అడిగినాం. ఈ కేటీఆర్ మొన్న ఢిల్లీకి పోయిండు,